ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమో నమః, ఓం శ్రీ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం కాలకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగనే మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరిగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16/3/2024 నుండి 31/3/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరి శని సంచార స్థితి, మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఆదివారం అష్టమి, ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి వారు. వీరికి మధ్యమ ఏళ్ళనాటి శని సంచార స్థితి, రాశిలోనే కుజుడు, రాశిలోనే శుక్రుడు, రాశిలోనే శని సంచార స్థితి, ధనవాకు కుటుంబ స్థానంలో రవి బుధ రాహు సంచార స్థితి, తృతీయంలో గురువు అష్టమలో కేతు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వల్పమైనటువంటి మార్పులు, ఆటంకాలు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ చిన్న చిన్న విషయాలకు మీరు ఆందోళన చెందనక్కర్లేదు. వృత్తులు, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమం చేసేవారందరూ కూడా స్వయం నిర్ణయం మీద పట్టుదలతో, ఏకాగ్రతగా, ఆధ్యాత్మిక చింతనగా మీరు చేయగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. ధర్మంగా ఉండడం, న్యాయంగా ఉండడం, మంచి సత్ ప్రవర్తన, సత్ ఆరోగ్యం వలన మీరు ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆరోగ్యాన్ని పాటించడం, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం, ఈ తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, రురు కాళభైరవ స్వామి యొక్క పూజ అష్టమి తిథి ఎందున, ఈ పూర్ణిమ తిథి ఎందున ఆచరింపజేయడం, ఒక సౌభాగ్య మడుపు కట్టడం, కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన శని ప్రభావం, కుజదోష ప్రభావం తగ్గి, భక్తి మార్గం పెరిగి, దురదృష్టం దూరమై, అదృష్టం దగ్గరై, అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. స్వయం వృత్తుల వాళ్ళు, వ్యవసాయ సోదరి సోదరీమణులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సంపూర్ణమైనటువంటి ఉన్నతమైనటువంటి రాజకీయ సేవారంగాల వారందరికీ చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి గమనించాలి.